నీలిమ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలుదీరి 5 సంవత్సరాలు పూర్తవుతోంది, ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు విభజన చట్టంలోని హామీలు, సో రాష్ట్రానికి ఏమవుతున్నాయి, కేంద్రం నుంచి ఏం రావాలి, వీటన్నిటికీ సంబంధించి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఇంతకాలం ఢిల్లీకి వెళ్ళా కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ చర్చించిన పరిస్థితి కనిపించలేదు. కానీ నిన్న పూర్తిగా విభజన చట్టంలో హామీలు ఏమైపోయాయి, సో మనకు రావాల్సింది ఏంటి, దీని మీద ఫైట్ చేయాలనే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. రైట్, నిజమే. నిన్న సీఎం సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా, సో కేవలం మొత్తం సభలో కూడా 95 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ముందు అకస్మాత్తుగా విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకొస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బుధవారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామని, మళ్లీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొస్తామని చెప్పారు. తన గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్వయాన ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న ఆ సమయంలో సభలో సుమారు 95 మంది సభ్యులు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా జగన్ అనేక అంశాలపై తనదైన శైలిలో చిత్ర విచిత్రమైన వాదనలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రంతో ఒక్క అంశంపైన పోరాడింది లేదు, గట్టిగా నిలదీసింది లేదు. ఢిల్లీ యాత్రల ద్వారా సాధించిందేంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు తమ హయాంలో అందలేదని జగన్ అన్నారు. ఇక ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందే. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి సాధించుకునేవారు. నిబంధనల ప్రకారం నిధులు రాలేదని వాపోతున్న జగన్ వాటిని తెచ్చుకునేందుకు ఏం చేస్తున్నట్లు? కేంద్రం అడక్క ముందే అన్ని అంశాలపైన మద్దతిస్తున్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధించినట్లు? విభజన నాటికి 1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేరింది అని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు 21.87% పెరుగుదల ఉంటే తమ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల కేవలం 12% అన్నారు. ఇలా అప్పుల పెరుగుదల శాతం అంటూ జగన్ మళ్లీ మాయ లెక్కలు చెప్పారు. ఆయన మాట ప్రకారమే చూసుకుంటే చంద్రబాబు హయాంలో కొత్తగా చేసిన అప్పు 2.59 లక్షల కోట్లు, రాష్ట్ర విభజన నాటికి వచ్చిన వాటాతో కలిపితే అది 4.12 లక్షల కోట్లు. ఇక జగన్ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ నుంచి మాత్రమే 60,000 కోట్లకు పైగా అప్పు తెచ్చారు. మొత్తం 5 ఏళ్లలో ఆర్బీఐ, కార్పొరేషన్లు, ఇతరాత్ర మార్గాల్లో ఎడాపెడా అప్పులు తెచ్చారు. ఇది కాదని భారీగా పెండింగ్ బిల్లులు వెరసి జగన్ హయాంలో రాష్ట్ర రుణభారం దాదాపు 10 లక్షల కోట్లకు చేరుకుంది. మరి ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్లు? ప్రత్యేక హోదా ఎండమావిగా మారిందని, హోదా అంశాన్ని చట్టంలో పెట్టించి ఉన్నా కోర్టుల్లో దాన్ని సాధించుకునేవాళ్లని, అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ చెప్పుకొచ్చారు. విపక్షంలో జగన్ ఊరూరా హోదా పేరుతో హోరెత్తించారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్నారు, కానీ అధికారంలోకి రాగానే మాట మడతెట్టేశారు. ఏం చేద్దాం, దేవుని దయలేదు, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వానికి మన అవసరం లేకుండా పోయిందని ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన తొలి ప్రెస్ మీట్లోనే తేల్చేశారు. ఇప్పుడు మళ్లీ అదే మాట చెబుతుండడం గమనార్హం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకూడదట. ఏ మాత్రానికి మెడలు వంచుతాం అదే బీరాలు ఎందుకు పలికినట్లు? అలాగే 57 నెలల మన ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదని, లంచాలు వివక్ష లేకుండా పారదర్శక పాలన చేశామని జగన్ చెప్పారు. అయితే పారదర్శక పాలన చేశామని జగన్ చెప్పడం పెద్ద జోక్. జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇసుక టెండర్లు ఎవరు దక్కించుకున్నారో, ఎవరు తవ్వుకుంటున్నారో పెద్ద మిస్టరీ. బారైటీస్ తవ్వకాలది అదే పరిస్థితి.
అస్మదీయులైన కొందరికి మాత్రమే బిల్లుల చెల్లింపు, మద్యం పాలసీ మరో భారీ స్కామ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, నిన్న ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల ముందు అకస్మాత్తుగా విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకొచ్చాయి. అనేక మార్లు ఢిల్లీ ఉన్నప్పుడు కూడా విజ్ఞాపన పత్రాల మినహా ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే లేదు. గత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతామని, మరొక 3 నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను తాము ప్రవేశపెడతామని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు పై ఒకవైపు విమర్శలు గుప్పిస్తేనే స్వయానా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే సుమారు 95 మంది సభ్యులు మాత్రమే సభలో, సభ్యులు కూడా సంఖ్య కూడా అంటే ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పుడు 151 మంది సభ్యులు వైసీపీకి ఉన్నారు, కేవలం 95 మంది సభ్యులు మాత్రమే సభలో ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇదే సమయంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అప్పులకు తాను కారణం కాదని, గత ప్రభుత్వమే అప్పులు చేసిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుల నెపాన్ని వారి మీద నెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇది చేస్తే ఎందుకు డీబీటీ ద్వారా ప్రజలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో విశాఖపట్నం విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను ఒక ఆర్థికంగా రాష్ట్రానికి బూస్టప్ ఇచ్చే ఒక నగరం ఉండాలని పదే పదే చెబుతున్నానని, హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల ప్రతి సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు కోల్పోవలసి వచ్చింది రాష్ట్రం, కాబట్టి విశాఖపట్నం లాంటి నగరాన్ని మరలా హైదరాబాద్ స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాటల్లో 3 రాజధానులు పేరు చెప్పి ఏ రాజధాని కూడా డెవలప్ చేయకుండా, విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయకుండా, విశాఖపట్నంలో ఉన్న ఐటీ ఇండస్ట్రీని తరిమించి లూలు గ్రూప్ సంస్థలను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ అక్కడ పరిశ్రమ పెడతా ఉంటే అక్కడి నుంచి వారిని కూడా పంపించేసి విశాఖపట్నానికి ఏదో చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన కూడా విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తాను ఎందుకు చేయలేకపోయాను, కరోనా కారణంగా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్ ఫండ్స్ తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు పరిస్థితి కూడా ఇదే ఉంది, ప్రపంచం మొత్తం ఇదే ఉంది కాబట్టి తాను సరిగా చేయలేకపోయానని చెప్పుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి వృద్ధి కంటే తాను సాధించిన వృద్ధి ఎక్కువ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాను ఆ విశ్వసనీయతకు మారుపేరని కూడా ఆయన నిన్న స్పీచ్ లో కూడా మాట్లాడుతుంది. అయితే డిఎస్సీ మెగా డిఎస్సీ వ్యవస్థాన్ని మోసం చేయడం కావచ్చు, తర్వాత పిఆర్సీ ఏదైతే పిఆర్సీ విషయంలో ఫిట్మెంట్ ఏదైతే 5,000 కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం ద్వారా ఉద్యోగుల జీతాలు తగ్గించేయడం కావచ్చు, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం కావచ్చు, మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని, చివరకు మద్యంని భవిష్యత్తు తరాలకు కూడా మద్యం పైన అప్పులు తెచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే ఉందని ప్రధాని ఆరోపిస్తే, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను అంచనా వేసుకోవచ్చు ఎవరైనా సరే అని కూడా విపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంపై అటు విపక్షాల నుంచి కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అయితే మాత్రం అబద్ధాలను ఆసువుగా ఆడేస్తారు జగన్మోహన్ రెడ్డి, దానిలో భాగంగా నిన్న ప్రసంగం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో చేసిన ప్రసంగం ఉందని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. తాము చేసిన అప్పులన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి, అయితే వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలుసని కూడా టీడీపీ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరొక కీలకమైన విషయం, సిపిఎస్ అమలు చేస్తాము వచ్చిన వారంలోనే అని చెప్పినప్పటికి కూడా అది చేయకపోవడం, మెగా డిఎస్సీ వేస్తామని చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ఇస్తామని చెప్పి అది కూడా చేయకపోవడం, అదేవిధంగా పోలవరం అమరావతి పోలవరం ని నిర్మించేస్తాము అని చెప్పినప్పటికి కూడా అవన్నీ కూడా ఇతర ప్రగల్భాలని తేలిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా అమరావతి విషయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని తన సొంత ఎమ్మెల్యేలకి చెప్పి వారిని కూడా మోసం చేశారని, రైతులను కూడా మోసం చేశారనే ఆరోపణలు, ఇవన్నీ చూసి జగన్ విశ్వసనీయతను అంచనా వేసుకోవచ్చని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా తీసుకుంటే కానీ నేను చేసిన ప్రసంగం అంతా కూడా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రసంగంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అటు సర్పంచులు కూడా, వైసీపీకి సంబంధించిన సర్పంచులు కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది కూడా ప్రధానంగా ఆరోపణ అయితే వినిపించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.